హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా డ్రై ఫ్రూట్స్తో లడ్డూ ప్రిపేర్ చేస్తే హెల్త్కి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ ఇష్టపడని పిల్లలు కూడా ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ నోరూరించే డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం 1/2 కేజీ ఖర్జూరాలను తీసుకుని దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేసి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఖర్జూరాలని మిక్సీ వేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే జార్ అనేది స్ట్రక్ అయిపోతుంది. చూడండి, అలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తరువాత 1/2 కప్పు బాదం, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు పిస్తా, మూడింటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కల్ని, జీడిపప్పు ముక్కల్ని, పిస్తాని యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడింటిని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనిద్దాం. మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఖర్జూరా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఖర్జూరా పేస్ట్ను కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ ఖర్జూరా పేస్ట్ అనేది వేగే కొద్దీ సాఫ్ట్గా అవుతుంది. చూడండి, అలా నెయ్యి అంతా లాగేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో ఈ ఖర్జూరా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, కలుపుకున్నాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఉండలు చేసుకుంటే బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మనం సింపుల్గా డ్రై ఫ్రూట్స్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.